ఇరవై ఐదు సూత్రాల్లో మనం ఏడవ సూత్రం గురించి ఇప్పుడు మాట్లాడుకుంటాం ఏడవ సూత్రం కోసం ఇదేంటంటే మన మనం కిబోకాయిన్స్ కొని మైనడ్స్లో వాడుకుంటున్న వాళ్ళకి ఫెస్టివల్ బోనస్ ఇస్తాం అది ఎలా అంటే మైనర్స్లో క్రిప్టో కరెన్సీని ఎక్కువగా ఎవరైతే వాడతారో వాళ్ళకి ఈ ఫెస్టివల్ బోనస్ వస్తుంది అనమాట అంటే మైనర్స్ వాడుతున్నప్పుడు మైనర్స్ ఏదైతే ఉందో చేస్తున్నప్పుడు కొనుక్కున్నప్పుడు కొంత క్రిప్టోని యాక్సెప్ట్ చేస్తున్నాం మనం కరెన్సీగా దాన్ని ఎక్కువ ఎవరు వాడుతున్నారో వాళ్ళకి బోనస్ అంటే అర్థం ఏంటి క్రిప్టో కరెన్సీని ఎక్కువగా మైనర్స్లో ఎక్కువ కొంటున్నారని అంటే ఆ మైనస్ కొనేవి ఏవి కూడా మనం కాదు మైల్స్లో కొన్నివేవి ఆ షాపులు కానీ వదరడం అనే కాదు ఎవరియో షాపులు కానీ అందులో మన మైండ్స్ అకౌంట్ ఉండడం వల్ల అవి కొంటే అక్కడే మన కరెన్సీ చెల్లుబాటు అవుద్ది ఇలాగే కొనుక్కున్న వాళ్ళకి తక్కువగా మైల్స్ కొన్న వాళ్ళకి తక్కువ ఎక్కువగా మైన్స్ కొనుక్కున్న వాళ్ళకి ఎక్కువ ఈ ఫెస్టివల్ బాండ్స్ మైనీస్ ఫెస్టివల్ బాండ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ ఫెస్టివల్ బోనస్ కొన్నా అంటే ఎనిమిదవ నిబంధన ఎనిమిదవ సూత్రం అనమాట ఈ ఫెస్టివల్ బోనస్ని ఎలా అంటే మూడు నెలల్లో కాల వ్యవధిలో కనీసం వెయ్యి రూపాయలైనా మైనను ఎదురు కొనడమో అమ్మ ఈ ఎదురు కొనుక్కోవడం కానీ ఆ ఆటోలో కానీ చికెన్ కావచ్చు లేదా వెజిటబుల్స్ కావచ్చు టిఫిన్స్ కావచ్చు ఎనీ దాని ద్వారా రీఛార్జ్లు కావచ్చు ఏదైనా సరే మైనిస్ ద్వారా చేయాలన్నమాట అలా మైనిస్ కొనుక్కుంటే చాలు మనకేం షాపులు ఉండవు మనకేమి సరుకులు ఉండవు అందులో కొనుక్కుంటే ఈ ఫెస్టివల్ బోనస్ అనేది మన సంస్థ ఇస్తుంది అందులో కనీసం వెయ్యి రూపాయలు మూడు నెలల్లో వెయ్యి రూపాయలు కొనుక్కొన్న బోనస్ వస్తుంది అలాగే ఐదు వేలు కొంటే ఇంకా ఎక్కువ మూడు నెలలకి పదివేలు కొంటే ఇంకా ఎక్కువ మూడు నెలలకి పాతి వేలు కొంటే ఇంకా ఎక్కువ యాభై వేలు కొంటే ఇంకా ఎక్కువ లక్ష కొంటే ఇంకా ఎక్కువ అంటే ఎంత ఎక్కువ పర్చేజ్ చేస్తే అంత ఎక్కువ మైన ఫెస్టివల్ బోనస్ వస్తుంది అన్నమాట అలా మూడు నెలలకు ఒకసారి బోనస్ వస్తుంది ఆ బోనస్ వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ కౌంట్ డౌన్ జీరోకి వస్తుంది మనం అంత కొంటున్నాం అనేది అందులో కనిపిస్తుంది అనమాట మళ్ళీ అది జీరోకి వచ్చేస్తుంది మళ్ళీ కౌంటింగ్ మొదలవుతుంది అనమాట అలాగే బోనస్ ఎక్కువ సార్లు ఎవరు తీసుకుంటారు దానికి ఆ అకౌంట్కి ఇంకా మైన అదనపు బెనిఫిట్స్ ఏమైనా మనం భవిష్యత్తులో కల్పిస్తున్నప్పుడు వారికి అవి ఇంకా చెందేటట్టుగా అనమాట దాన్ని సో ఈ విధంగా నేను తెలుగులో అన్ని రాశాను జాగ్రత్తగా చూసి అవి దాన్ని చూడండి ఈ పద్నాలుగో తారీఖుకి మనం మైండ్స్ ఓపెన్ చేస్తున్నాం బీసీటీ ఓపెన్ చేస్తున్నాం వీలైతే ముందే చేస్తున్నాం ఓకే డేడీస్ అలాగే నీకు నువ్వే తోడు అని అకౌంట్ ఉంది అది వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి లేదా పెద్ద వాళ్ళకి ఈ అకౌంట్కి మాత్రం ఒక ప్రత్యేకత తీసుకొచ్చాను ఆ ప్రత్యేకత ఏంటంటే వీరు నేరుగా ఇంటర్నేషనల్ లో అమ్ముకుంటే వాళ్ళు చేసుకోవచ్చు వాళ్ళ ఇష్టం బీసీట్లను కూడా అమ్ముకోవచ్చు వాళ్ళ ఇష్టం కానీ వారు అమ్ముకోలేని పక్షంలో నేనేం చెప్తున్నానంటే బీసీట్లోకి వీళ్ళు ఇవ్వడం వల్ల అమ్ముకోవడం ఈజీ అవుద్ది అలాగే ఎప్పుడు కూడా ఇంటర్నేషనల్ కంటే బీసీట్లో ఎక్కువ రేటు ఉండేలాగా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వీళ్ళు బీసీట్లు నమ్ముకోండి అని చెప్తున్నాను అయితే వీళ్ళు బీసీట్లో నమ్ముకోవడం అంటే వీళ్ళకి రాకపోవచ్చు అప్పుడు ఇతరులు హెల్ప్ చేయొచ్చు మరొక కిబో అకౌంట్ ఉన్నవాళ్ళు ఈ కాయిన్స్ని బీసీట్లో అమ్ముకోవడానికి వీలుగా వాళ్ళు ఈ అకౌంట్ని ఆపరేట్ చేయొచ్చు అది ఎలాగో నేను మళ్ళీ క్షుణ్ణంగా చెప్తాను మీకు అలా చేస్తే వీళ్ళు అమ్ముకోలేరు వృద్ధులు కొంచెం పెద్దోళ్ళు మరి ఇప్పటికే పెద్దోళ్ళు అంటే ఒకప్పుడు ఉన్నవాళ్ళు కాబట్టి చదువుకోపోవచ్చు వాళ్ళ కోసం ఈ జాతి తీసుకున్నాను ఇప్పుడు ఒక మనిషి చేయలేనప్పుడు మన ఎవరైనా వెళ్ళి అది అమ్మేసి పెడితే అంటే బీసీట్లో పెట్టేస్తే అది సేల్ అయిన తర్వాత ఈ నీకు నివేతడు అకౌంట్ హోల్డర్ వాళ్ళ తాలూకా బ్యాంక్ అకౌంట్కి వెళ్ళిపోద్ది నేరుగా అంటే ఆ అకౌంట్లో ఎవరు అకౌంట్ పెట్టారో బ్యాంక్ అకౌంట్ వాళ్ళకి వెళ్ళిపోద్ది కానీ ఇలా ఎవరు హెల్ప్ చేస్తారో ఆ హెల్ప్ చేసిన వారికి మళ్ళీ మనం బోనస్ ఇస్తుందనమాట అంటే ఆ మనిషికి హెల్ప్ చేశారు కాబట్టి హెల్పింగ్ బోనస్ ఇవ్వడం జరుగుతుంది అంటే మనం గతంలో చూసారా అకౌంట్ యాక్టివేషన్ బోనస్ అని ఇచ్చేవారు వాళ్ళకి అకౌంట్ కానీ చేసుకోవడం రాకపోతే యాక్టివేషను ఎవరైనా వాళ్ళ అకౌంట్ ద్వారా చేసి పెడితే వాళ్ళకి మనం ఇరవై కాయిన్స్ ఇచ్చేవారు అలాగే ఇక్కడ కూడా ఈ బోన్ ఇలా హెల్పింగ్ బోనస్ అనేది అది నేను చెప్తాను అవి వచ్చేస్తాయి అంటే మనకంటే పెద్దవాళ్ళకి వృద్ధులకి సహాయం చేయడానికి మనం ఇప్పుడు ముందుంటాం అందరూ చాలా వరకు దీన్ని ఇష్టపడతారు అదే దీన్ని ఇక్కడ మనం చేసి పెట్టినట్లయితే వాళ్ళకు ఇద్దాం ఓకే డేడీస్ అలాగే ఈ అకౌంట్ని కొంతమంది మెర్జి చేసుకునే అవకాశం ఇచ్చాం అంటే మెర్జిడ్ అకౌంట్ కూపన్ వాడి ఎవరిదైనా వాడుకు ఈ అకౌంట్ తీసుకుంటే అప్పుడు ఈ హెల్పింగ్ నేచర్ అవసరం లేదు ఎందుకు ఆ అకౌంట్ ఎవరు తీసుకున్నారో వాళ్ళే నేరుగా వాళ్ళ మెయిన్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసుకుని వాళ్ళకు ఇంటర్నేషనల్ కానీ ఈ బీసీలు కానీ నమ్మేసుకోవచ్చు కాబట్టి కాబట్టిర్జి కాలిన అకౌంట్స్కి ఈ హెల్పింగ్ బోనస్ అనేది వస్తుంది అనమాట థ్యాంక్ యూ డేడీస్ అలాగే మొన్న మీకు ప్రకటించిన యాభై వేలకు మించి మీ టీమ్ ఉన్న వాళ్ళకి మైనర్స్ టీమ్ డెవలప్మెంట్ ఎలవెన్స్ అని ఇస్తానని చెప్పాను దానికి రికార్డ్స్ ప్రిపేర్ చేస్తున్నాను నెక్స్ట్ మంత్ ప్రిపేర్ అయిపోతాయి వాళ్ళందరికీ అవి ఇస్తూ వాళ్ళకి ఇంకా మంచి అవకాశాలు కూడా కల్పించే ఆలోచనతో ముందుకు ఆలోచించుకుంటూ వెళ్తున్నాను ఎందుకంటే ఒక టీంని సంపాదించుకోవడం అనేది ఆ కాదు అలా టీంని సంపాదించుకున్న వాళ్ళకి మనం అనేక రకాలుగా సంస్థ వాళ్ళు వెన్నంటే ఉండాలని ఆలోచిస్తూ చాలా ఉపయోగాలు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాను సో ఇప్పుడు టీం లేకపోయినా మరి టీం తీసుకొచ్చిన అవకాశం ఉంటుంది అలాగే మరికొంత అంటే యాభై వేలున్న వాళ్ళకి ఓకే అది నేను నేరుగా ప్రకటించాను నెక్స్ట్ మైనీడ్స్లో ఇప్పుడు మీ క్యూబోలో యాభై ఉన్న వాళ్ళకి ఆ అవకాశం తీసుకున్నాం మనం మరి మైనర్స్లో ఇప్పుడు కొత్తగా వస్తున్న వాళ్ళు కానీ మైనిడ్స్లోకి వచ్చిన వాళ్ళు కానీ మరి పాతికి వేలున్న టీం వాళ్ళకు కూడా ఏదోటి చేయాలని ఒక ఆలోచనకు వచ్చాను కిబోలో ఆల్రెడీ పాతికి వేలున్న టీం కాదు మైనిడ్స్లోకి ఇప్పుడు కొత్తగా వస్తున్నాడు లేదా కిబోలో ఉన్న వాళ్ళు వచ్చి అక్కడ టీం చేస్తున్నాడు అంటే కిబోలో ఉన్న వాళ్ళందరినీ ఇటు తీసుకొచ్చినా పర్లేదు లేదా బయట నుండి తీసుకొచ్చినా పర్లేదు ఇది దశల వారీగా ఈ బెనిఫిట్స్ చెప్తాను ఒక అద్భుతమైన ప్లాన్తో అడ్మినిస్ట్రేటర్ని ఒక కొత్త కార్నర్లో డిజైన్ చేసుకుంటున్నాను అందుకే నేను మీకు తరచూ రికార్డ్స్ ఆడియో రికార్డ్స్ పెట్టలేకన్నాను దీనికి ఒక సీరియస్గా అడ్మిన్ చేసుకుంటున్నాను అడ్మిన్ టీంని ఏర్పాటు చేసుకుంటున్నాను వీళ్ళెవ్వరూ మన కిబోలో ఉన్నటువంటి వ్యక్తులు కాదు కిబోకు సంబంధం లేని అడ్మిన్ టీమ్ ఫీల్డ్ టీం వేరు అడ్మిన్ టీం వేరు దీనికి అనుభవం కావాలి ఎడ్యుకేషన్ కావాలి వాళ్ళని తీసుకుంటున్నాను అనమాట కాబట్టి దీన్ని కూడా అర్థం చేసుకోండి మన దగ్గర ఉన్న సీనియర్స్ మనం రకరకాలుగా పేర్లతో పిలుచుకునే ఇవన్నింటికి ప్రథమ స్థానం ప్రథమ తాంబూలం వాళ్ళకే ఇద్దాం కానీ దీన్ని నడపడానికి కొంత నాకు సపోర్ట్ తీసుకోవడానికి టీముకి సంబంధం లేని వ్యక్తులు ఉండాలి ఈ టీముకి సంబంధించిన వ్యక్తి ఉంటే వారికి టీం ఉంది కాబట్టి వారు వాళ్ళ స్వార్థం చూసుకోవడం తప్పు చేయడం చేస్తే మిగిలిన వాళ్ళకి అన్యాయం అవ్వకూడదు ఎప్పుడైతే టీంలో ఉన్నాడు అడ్మినిస్ట్రేషన్లో ఉన్నారో కొంత అవకాశం ఉంటుంది వేరే ఆలోచనకి ఇప్పుడు బయట నుండి తీసుకొచ్చిన వాళ్ళకి ఆలోచన ఉండకుండా జాగ్రత్త తీసుకుంటున్నాను ఎందుకు మీ అందరికీ మన కుటుంబం అంతటికి కూడా మంచి జరగనే సదు సో మనం పద్నాలుగో తారీఖు ముందుగా వచ్చేస్తే మీకు ముందుగా చెప్తాను థ్యాంక్ యూ మరిన్ని విషయాలు మరిన్ని గొప్ప అవకాశాలతో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ అండ్ లవ్ యూ డాడీస్